స్విమ్ స్వాప్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ముంబై కోల్కతా నగరాల్లో కూర్చొని కంపెనీల ఖాతాలను దర్చగా ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముంబై మీరా రోడ్ గ్యాంగ్ ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. నైజీరియాకు చెందిన సైబర్ నేరగాడు జేమ్స్ భారత్ లోని ప్రైవేటు కంపెనీల సమాచారం సేకరించి ఆదాయ పన్ను రిటర్న్స్ పేరుతో ఆయా కంపెనీలకు ఫేక్ మెయిల్స్ పంపుతుంటాడు. ఈ మెయిల్స్ పై అంతగా అవగాహన లేని సదరు కంపెనీల అకౌంటెంట్లు వారు కోరిన సమాచారాన్ని పంపిస్తారు. ఇంకా అంతే, వారి కంపెనీ ఖాతా ఖాళీ అయిపోతుంది. ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముంబై మీరా రోడ్ గ్యాంగ్ ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ చంద్రకాంత్ సిద్ధాంత్ కామ్లీ అనే వ్యక్తి నేతృత్వంలో కొనసాగుతోంది. ఇందులో జమీర్ అహ్మద్, మునీర్, సోయబ్ షేక్, ఆదిల్ హుసేన్ అలీ సయ్యద్, అహ్మద్ షేక్, అశ్విన్ నారాయణ సభ్యులుగా ఉన్నారు. వీరంతా జేమ్స్ ఆదేశాలతో ఆయా కంపెనీల పేరుతో నకిలీ లెటర్ హెడ్లు, ఆధార్ కార్డులు తయారు చేస్తారు. ప్రత్యేకించి సెలవు రోజులకు ఒకరోజు ముందు సిమ్ స్వాపింగ్ ను పూర్తి చేస్తారు. ఇందుకోసం ఎక్కువగా శనివారాలను ఎంచుకుంటారు. ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ మార్చేసి కంపెనీ బ్యాంకు ఖాతాలో ఉండే సొమ్మును కొల్లగొడతారు. గతేడాది జూన్ లో సైబరాబాద్ పరిధిలోని ఓ వ్యక్తి ఖాతాలోని 4.25 లక్షలు, అక్టోబర్ లో మరో వ్యక్తి ఖాతాలోని 6.75 లక్షలు ఈ ముఠా కొల్లగొట్టింది. ఇద్దరు ఉన్నారు, షోయబ్ షేక్ ప్లస్ అశ్విన్ నారాయణ షేర్ గారు. మొత్తం దేశం అంతా అకౌంట్స్ ఉన్న వాళ్ళకి, కొన్ని అకౌంట్స్ రాజస్థాన్ లో ఉన్నాం, కొన్ని అకౌంట్స్ ఢిల్లీలో ఉన్నాం, అన్ని చోట్ల కూడా వీళ్ళు అంతా అమౌంట్ డిఫరెంట్ ఏరియాకి వెళ్ళి వాళ్ళు అమౌంట్ విత్డ్రా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళంతా దేశవ్యాప్తంగా అకౌంట్స్ ఉండడంతో మళ్ళీ ఆ అమౌంట్ ని వాళ్ళు నైజీరియాకు బిట్ కాయిన్స్ లేదా హవాల ద్వారా అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మొత్తం మనము ఈ రోజు ఇలాంటి ఈ జునేద్ చెందిన మొత్తం 40 సిమ్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ ని మనం సీజ్ చేయడం జరిగింది. అంతే, దాదాపు 40 మందిగానే చీట్ చేసి ఉంటారని చెప్పి మనం అంచనా చేస్తున్నాం. ఇంకా లోతుగా మనము ఆయనను పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ ఆయనను ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్లస్ వేరే వాళ్ళని కూడా, అందరిని కూడా మనము, నలుగురిని కూడా మనము ఆయనతోని వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం 40 ఫేక్ ఆధార్ కార్డ్స్, రబ్బర్ స్టాంప్స్, రౌండ్ సీల్స్, మొబైల్ ఫోన్స్, దాదాపు 15 మొబైల్ ఫోన్స్ ని సీజ్ చేయడం జరిగింది. లెటరేడ్స్, చాలా కంపెనీకి చెందిన లెటరేడ్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన డీసీపీ క్రైమ్స్ రోహిణి, మన ఏసీపీ బాలకృష్ణారెడ్డి, అడిషనల్ డీసీపీ ఇందిర, ప్లస్ మన ఇన్స్పెక్టర్ శ్రీనివాసు, విజయవర్ధన్, మల్లికార్జున్, మన సిద్ధేశ్వర్ ఏఎస్ఐ, దే హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. చాలా, ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి కంటిన్యూస్గా అక్కడ ముంబైకి వెళ్ళి ఎవరు ఏమి అనేది, ఎందుకంటే వీళ్ళు చాలా చోట్ల తిరుగుతూనే ఉంటారు. సో వాళ్ళు అంతా వెంబడబడి వాళ్ళందరూ కూడా లాస్ట్ 6 మంత్స్ నుంచి వర్కౌట్ చేసి వీళ్ళందరూ కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ